గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ ధర్నా. పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోనేటి రాజు, కురకాల సింహాచలం, కర్ణం విశ్వనాథం, సూర్యనారాయణ, నాగేశ్వరరావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు, అలాగే ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ అనేక సంఘాలతో మరి పెరిగిన ధరలకి చాలా దారుణంగా ఉన్నదని మోడీ ప్రభుత్వం ఈ ముందు వైఖరి వినరాకపోతే ఖబర్దార్ మోడీ అని హెచ్చరించడానికి ఈవేళ రవాణా సంస్థ అంతా కూడా దేశవ్యాప్తంగా బంద్లు చేస్తూ ఉంది. అందులో భాగంగా పిఠాపురంలో మరి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆటోల సమక్ష ఆటో వాళ్ళు అలాగే ఇతర కార్మికులతో సమక్షంలో ఈరోజు ఈ ఒక బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ పిఠాపురంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మోడీ దిష్టిబొమ్మను కూడా ఈరోజు ఇక్కడ తగలబెట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినప్పటికీ కూడా ఏదో మరి గుండపోత మీద వర్షం పడితే మరి దులిపేసుకున్నట్టుగా ఇవాళ మోడీ ప్రభుత్వం అతి దారుణంగా కిరాతకంగా మాట్లాడుతూ ఉంది. దాంట్లో మంత్రులు కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా మరి వత్త కొలుస్తున్నట్టే అర్థం లేదు. అనేక రాష్ట్రాల్లో మరి 40 రూపాయలు, 50 రూపాయలు, 30 రూపాయలు పెట్రోల్ ధర ఉంటే ఇవాళ మనం 100కి చేరిపోయాం. అలాగే డీజిల్ 90 రూపాయలు చేరిపోయింది. అలాగే గ్యాస్ 1000 రూపాయలు కూడా అయిపోయినా ఆశ్చర్యపోకర్లేదు. మరి ఇంత దారుణంగా రేట్లు పెరుగుతూ ఉంటే ఈ ప్రజానికో, భారతదేశంలో ఉన్న ప్రజానికో బతకాలా రావాలా? సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలు అలాగే ఆటో సంఘాలు అనేక సంఘాలు ఈరోజు పాల్గొని బంద్లో, ఎందుకంటే డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగిపోయి రకరకాల ఏదింపులు కూడా పెరిగిపోయినాయి. ఇలా ఆటో వాళ్ళు బతకాలంటే ఒక పూట తిండి కూడా తినలేకపోతున్నారు, చాలా అతి కష్టంగా బతుకుతున్నారు అని చెప్తూ ఉంటే రోజు రోజు ఈ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఇలా దేశవ్యాప్తంగా పిలిపించారు. పిలుపులో భాగంగానే పిఠాపురంలో అందరినీ సమీకరించి ఈ కార్యక్రమం చేపట్టాం. ముందు ముందు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే మోడీకి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డికి కానీ తక్షణమే బుద్ధి చెప్తారని చెప్పి జనమందరూ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితులు ఏమి తినలేకుండా ఏమి కొనలేకుండా ఉన్నాయి. ఒకదాన్ని పెట్టి ఒకటి, ఒకదాన్ని పెట్టి ఒకటి విపరీతమైన ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ధరల భారాలు భరించలేక ప్రజలు తిరగబడుతున్నారు, రోడ్ల మీద వస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాలకు ఎక్కడ కూడా బుద్ధి లేకుండా ఉంది. ఎవడో కూడా దీని మీద ఆలోచించడం లేదు. ప్రజల్ని భారాల్లో ముంచడానికే చూస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఎవరి కోసం, పెట్టుబడిదారుల కోసం పనిచేస్తుంది తప్ప ఈ పేద ప్రజల కోసం పనిచేయట్లేదని. నా పేరు కరణ విశ్వనాథం, సిపిఎం పార్టీ టౌన్ సెక్రటరీని.